ఆచార్యుల గురించి ఏమి చెప్పారో మీ అందరికీ తెలియపరిచిందుకు నా బాధ్యతను భావించి ఒక రెండు మూడు వాక్యములు చెబుతాను. ఆ పేపర్లోనే ప్రకటించామయ్యా, మీ పేపర్ వచ్చిందో లేదో వచ్చి ఉండదు. అందులో కాకగారు ప్రతి కావ్యమునందు కూడా ఆ గద్యలు ఆశ్వాసాంతంలో రాశారు. ఇది సీతావల్లభ ప్రసాద సమాసాదిత కవితాక్రమేణ వేదాల సీతారామాచార్య అనుగ్రహ బోధిత పవిత్ర మంత్ర రక్తానుసంధాన పవిత్ర అంగరంగ నిఖిల దుర్మత శిలోచ్ఛయ దంభోళీభూత సముద్రాల లక్ష్మణాచార్య అనుగ్రహ బోధిత విశిష్టాద్వైత రహస్యార్థ దురంధర శతభోగ ఎతిరాద్వరవరయోగి ప్రవృత్తి పూర్వాచార్య చరణ సరోటి భ్రమరాయమాన మహోవన్ పైనిపాల గోత్ర మహోవంశ తిలక కృష్ణాయ కృష్ణమాంబాతరంజ వైష్ణవ విధేయ వెంకటదాస నామధేయ ప్రణీతమైన జ్ఞాన సూర్యోదయము లేకపోతే సీతారామ ప్రభావము గోపికాళదాసము ప్రతి గ్రంథమునందు ప్రతి ఆశ్వాసమునందు మొదటి శ్రీములన్నీ వివరించవలసినటువంటి సమయం లేదు. నిఖిల దుర్మత శిలోచ్ఛయ దంభోళీభూత సముద్రాల లక్ష్మణాచార్య తాతగారికి మంత్రాన్ని బోధించినటువంటి వారు వేదాల సీతారామాచార్యులు వారైతే, సముద్రాల లక్ష్మణాచార్యులు వారు పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చిన పెద్దవరంలో కొంతకాలం ఉన్నారు, తర్వాత ముక్తుపల్లిలో ఉన్నారు.